తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో జరిగిన ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర కార్యక్రమానికి భారీ ఎత్తున పార్టీ అభిమానులు హాజరయ్యారు. నియోజకవర్గం ముఖ్య కేంద్రమైన అనపర్తిలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా సోదరి సోదరి మనందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టి మరి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన పాదయాత్ర సమయంలో ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా నవరత్నాలు అనే పథకాన్ని ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరు అమలు పాల్గొనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా అదేవిధంగా మరి పెన్షన్ 60 సంవత్సరాలకు తగ్గించడం, అమ్మఒడి కార్యక్రమం, మరి రైతులకి అయితే రైతు భరోసా ఒకటి కానీ మరి ముఖ్యంగా కాంగ్రెస్ సోదరికి అయితే మొదలు పెడితే రుణమాఫీ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా బీసీ కార్పొరేషన్లు ముఖ్యంగా గతంలో అయితే బీసీలందరికీ ఒకే కార్పొరేషన్ ఉండేది, ఈ రోజున ప్రతి కులానికి కూడా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో బీసీలకు మరి తగిన గుర్తింపు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి లభించే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారికి అందే ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. మన అనపర్తి నియోజకవర్గంలో మెయిన్ రోడ్లో మన ప్రియతమ నాయకులు మన అనపర్తి శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా చేయడం జరగట్లేదు. కేవలం మన రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మన ముఖ్యమంత్రి గారు ఒకటి మాట చెప్పారు, ప్రతిపక్ష నాయకులు కింద ఉన్నప్పుడు కూడా నా తండ్రి ఫోటో మీ అందరి ఇళ్లలో ఎలాగైతే ఉందో నేను చనిపోయిన తర్వాత కూడా నా ఫోటో మీ అందరి ఇళ్లలో అలా ఉండాలి, అంత అద్భుతమైన పరిపాలన అందిస్తానని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేము దేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా వెళ్తూ ఉంటాము, వెళ్ళినప్పుడు కూడా మీ రాష్ట్రంలో ఈ కరోనా టైంలో ఏ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు, మా రాష్ట్రాల్లో ఏ రకమైన కార్యక్రమాలు లేదు. అదేవిధంగా
ఈ యొక్క రాష్ట్రంలో పుట్టి ఉంటుంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ లో మన ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. ఎక్కడ కూడా ఇన్ని కార్యక్రమాలు అందించడం జరగలేదు. మీ అందరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏ రకంగా ఉంది, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా ఉంది. గడిచిన 5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కేవలం పసుపు కుంకాలని ఆఖర 3 నెలలు ఉందనగా ఏ రకంగా అందించారు అంటే, నేను మీకు డబ్బు ఇస్తున్నాను మీరు నాకు ఓటేళ్ళని చెప్పే విధంగానే చంద్రబాబు నాయుడు గారు చేశారు తప్పితే. కానీ మన ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తున్నారు అన్నారంటే, అది కేవలం ఏ రకమైన స్వార్థం లేకుండా ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమం. నేను ఇవాళ ఒక్కటే మాట చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయన ఎన్ని కార్యక్రమాలు ఇస్తున్నారంటే, ఈరోజున అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన అనపర్తి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యే గారు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంతమంది వేలాది మందిగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పాదయాత్రలో సంఘీభావంగా 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామాలకి వెళ్ళి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేవా అని ముఖ్యమంత్రి గారు నన్ను డాక్టర్ గారిని కూడా పంపించడం కూడా జరిగింది. అక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజల ముఖాల్లో కూడా ఆనందం కనబడుతుంది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు వారు ఎప్పుడూ కూడా కని విని ఎరుగని విధంగా ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గడిచిన 5 సంవత్సరాల్లో కేవలం ఆఖరిలో ఆగ మేఘాల మీద తీసుకొచ్చి పసుపు కుంకాలని చెప్పి, నేను మీకు ఇది ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు ఓట్లేయండి, నేను వేసిన రోడ్ల మీద మీరు నడుస్తున్నారు, నేను కట్టిన టాయిలెట్ల పైన నేను నిర్మించిన డ్రైనేజీలు మీరు వాడుకుంటున్నారు, మీరు నాకు ఓటు ఎందుకు వేయరు అని చెప్పి బెదిరించే పరిస్థితులు గతంలో చూసున్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తున్నారు, మీరు నాకు ఓటు వేసినా వేయకపోయినా మేము కులాలు చూడడం, మతాలు చూడడం, ప్రాంతాలు చూడడం, పార్టీలు కూడా చూడడం, మీరు ఏ కండువ వేసుకున్నారు అనేది కూడా చూడడం, మేము ఏదైనా కూడా ఇళ్ల స్థలాలు కూడా మీరు చూసినట్టయితే లాటరీ పద్ధతిలో ఇవ్వడం జరిగింది. గతంలో తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు ఏ రకంగా ప్రజలందరినీ కూడా పీక్కుతున్నాయో మీరు అందరూ కూడా చూశారు. వాళ్ళు చెప్పులు అరిగిపోయే విధంగా తిరిగినా కూడా ఏ రకమైన ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా రేషన్ కార్డు కావాలన్నా కూడా టేబుల్ కింద డబ్బు పెడతాయి కానీ ఇచ్చిన పరిస్థితులు కూడా లేవు. ఇక్కడ ప్రత్యేకించి మన అనపర్తి నియోజకవర్గానికి వస్తే మాజీ శాసనసభ్యులు ఏ రకంగా అవినీతి కార్యక్రమాలు చేశారో కూడా మనం అందరం కూడా చూసున్నాం. ఇప్పుడు నిజంగా దొంగతనం చేసిన వ్యక్తి వచ్చి దొంగ దొంగ అని పక్కన వాళ్ళని వేలెత్తి చూపించిన విధంగా సామెత ఉంది. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంత మంచి ఎమ్మెల్యే గారు, ఇంత మంచి నీతిపరుడైన డాక్టర్ గారు 10 రూపాయలు కన్సల్టేషన్ ఫీ తీసుకుని ఆయన హాస్పిటల్ నడుపుతుంటే ఆయనపైనే ఏ రకంగా మచ్చేస్తారు? మీరు ఒక రకంగా ప్రజల్ని ఒక తప్పుదోవ పట్టించే విధంగా, ఒక మంచి మనుషుల పైన క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు బుద్ధి తెచ్చుకుని ఇంకా మీరు ప్రజాహితంలో కోరుకుని ప్రజల యొక్క సంక్షేమంలో మీరు కూడా పాలు పంచుకోవాలని కూడా మీకు కూడా హితవు పలుకుతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా మన సామర్ల కోట దగ్గర నుంచి వేమగిరి దాకా ఈ రోడ్డు కూడా మన ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం కూడా జరిగింది. డాక్టర్ గారు, నేను, మా ఇద్దరి ఆధ్వర్యంలో కూడా ఈ రోడ్డు కూడా త్వరలో ప్రారంభించే విధంగా కూడా ఈ యొక్క కార్యాచరణ తీసుకోబోతున్నాము. మరి ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒకటే మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ కింద నేనున్నాను, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అదేవిధంగా మనకి లోకల్ బాడీస్లో ఉన్న ఎంపీడీసీలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు కూడా గెలవడం జరిగితే వాలంటీర్స్ వీళ్ళందరితో కూడా మమేకం చేసుకున్న ప్రతి ఇంటింటికి కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా 100కి 100 పాళ్ళు అందే విధంగా మేమంతా కూడా బాధ్యత తీసుకోబోతామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాం.